ఇండియాలో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. మైథలాజికల్ మూవీస్, సైన్స్ ఫిక్షన్ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లర్, హారర్, కామెడికల్, పొలిటికల్, ఫిక్షనల్ ఎక్సెట్రా. కానీ ప్రతి ఆడియన్స్ కి అన్ని రకాల మూవీస్ నచ్చవు. లైక్ మైథలాజికల్ మూవీస్ కొన్ని వర్గాలకి కాంట్రవర్షియల్ గా ఉంటది, పొలిటికల్ మూవీస్ అన్ని జనాలకి నచ్చవు. సో ఇలా మెజారిటీ పీపుల్ కి మూవీస్ ఒఫెండ్ గా అనిపిస్తే మూవీని బ్యాన్ చేస్తారు. ఇలా మీకు చాలా బ్యాండ్ మూవీస్ గురించి తెలిసి ఉంటది. కానీ ఫస్ట్ ఇండియన్ బ్యాన్ మూవీ ఏటో మీకు తెలుసా? ఇండియాలో ఫస్ట్ బ్యాన్ అయిన మూవీ భక్త విదుర్. 1921 లో బ్యాన్ అయిన మూవీ ఇది. ఇందులో మహాత్మా గాంధీ గురించి కాంట్రవర్షియల్ గా విజువలైజ్ చేశారు. తర్వాత నీల్ ఆక్షర్ నీచే. ఈ మూవీ 1959 లో వచ్చింది. ఇది పొలిటికల్ ఇష్యూ వల్ల బ్యాన్ అయింది. అలా చూసుకుంటూ పోతే తెలుగులో ఫస్ట్ బ్యాన్ అయిన మూవీ రైతు బిడ్డ. ఇది 1939 లో వచ్చింది. దీన్ని బ్రిటిష్ గవర్నమెంట్ బ్యాన్ చేశారు. తర్వాత 1948 లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ మూవీని రీ రిలీజ్ చేశారు.